బీజేపీ ఛీ పొమ్మంది, ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబే. ఏపీలో ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ కూటమితో కలుస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ వామపక్షాల కూటమి రంగంలోకి దిగుతోంది. బీజేపీ 2 రోజుల పాటు విజయవాడ కేంద్రంగా నిర్వహించిన సమావేశంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసింది. పొత్తుల పైన ఇప్పటికే ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఇక చంద్రబాబు చేతిలోనే నిర్ణయం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏపీలో పొత్తుల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. టీడీపీ జనసేన కూటమి తమతో బీజేపీ ఖాయంగా కలిసి వస్తుందని భావించాయి. కానీ బీజేపీ తీరు సందేహాలకు కారణమవుతోంది. గత నెలలోనే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే పొత్తు ఖాయమనే వార్తలు వచ్చాయి. నెల రోజులవుతున్నా పొత్తు పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా ఆర్ఎల్డీ పార్టీ ఎన్డీఏలో చేరింది. సీట్ల పంపకాలపైన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పొత్తులపైన మాత్రం బీజేపీలో కదలిక కనిపించడం లేదు. తాజాగా 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేశారు. కేంద్ర నాయకత్వానికి ప్రతిపాదిత జాబితా పంపారు. ఇటు పురంధేశ్వరి ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపైన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ నాయకుడు శివప్రకాష్తో పాటు మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాతో 45 నిమిషాల పాటు గంటపాటు సాగింది సమావేశం. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 3, పార్లమెంట్ సీటుకు 2 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తరువాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు. త్వరలోనే కొంతమంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తులపైన మాత్రం బీజేపీ అధినాయకత్వానిదే తుది నిర్ణయమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక మేనిఫెస్టోపైన బీజేపీ కసరత్తు చేయడంతో అసలు పొత్తు ఉందా లేదా అనే సస్పెన్స్ 2 పార్టీల్లోనూ కొనసాగుతోంది. ఈ నెల 6న బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఆ సమయంలో టీడీపీ జనసేనతో పొత్తుపైన బీజేపీ నేతలు స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. బీజేపీ అడుగులు చూస్తూ ఉంటే పొత్తు లేదనే అభిప్రాయం బలంగా కలుగుతోంది. కానీ టీడీపీ నేతలు మాత్రం 2014 తరహాలో పొత్తులు ఉంటాయని ధీమాగా చెబుతున్నారు. దీంతో పవన్ ఇప్పుడు బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇన్ని లెక్కలతో అసలు బీజేపీ అధినాయకత్వం, చంద్రబాబు, తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.